ये पसंद आई फिर शादी ड्राइंग। మేడం మీ వాయిస్ వినిపిస్తలే, మ్యూట్లో పెట్టారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పక్కన సౌండ్స్ అన్ని వినిపిస్తాయని మ్యూట్లో పెట్టా, ఇంకో ఫోన్లో మాట్లాడతాను. ఏం మేడం? ఇక్కడ సౌండ్స్ అన్ని వినిపిస్తాయని మ్యూట్లో పెట్టాను. ఓకే ఓకే. రోల్ నెంబర్ 361 ఎవరు? వాట్సప్ శ్రీవాస్. శ్రీవాస్తవ్ 16 పికే. ఓ వాస్తవ్. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను బాగున్నాను. హాయ్ మేడం. హాయ్ హాయ్. చాలా రోజుల తర్వాత చూస్తున్నా, హ్యాపీగా ఉంది. ఇంట్లో కూర్చొని అట్లా అట్లా బోర్ కొడుతుందా? ఇంట్లో వస్తూ మొహం చూపించవచ్చు.
మ్యామ్ వద్దు మ్యామ్. ఎందుకు ఇప్పుడే లేచినాడు? ఇప్పుడే లేచా మ్యామ్. ఓకే వాయిస్ కూడా అట్లనే. ఏ టాపిక్ మ్యామ్ ఈ రోజు? 5th యూనిట్ ఎమిషన్స్. నువ్వు రెడీగా ఉన్నారా ఏ టాపిక్ అని? ఏ బోర్ కొడుతుంది ఇంట్లో. వాడు క్లాస్ కి రమ్మంటే రాడు కానీ దీనికి వస్తాడు. ఆన్లైన్ క్లాస్ బాగుందేమో మీకు, వచ్చి సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోవచ్చు, నోట్స్ ఉండదు, ఏముండదు. ఎట్లయినా మీరు ఇస్తారు కదా మ్యామ్, అసైన్మెంట్స్ ఇస్తాం అంతే. నోట్స్ పెడతా ఇప్పుడు నేను, ఏ నోట్స్ మీకు రిఫరెన్స్ ఇస్తున్నానో ఆ నోట్స్ మీకు గ్రూప్ లో పెట్టేస్తాను, చదువుకోండి. ఒక 5 మినిట్స్ ఆగండి, ఎవరు లేరు, నలుగురే ఉన్నారు, ఎల్లేను, వత్సవు, సచిన్, శోభన్. కొంచెం 36 లో సగం స్ట్రెంత్ అన్న రావాలి కదా. షెడ్యూల్ లో 10 అని లేదు కదా మేడం, అందుకని ఒకవేళ రాలే అనుకుంటా. 10 ఏ ఉంది షెడ్యూల్ లో, టైం టేబుల్ గ్రూప్ లో కూడా పెట్టింది మ్యామ్. ఇప్పుడు ఇప్పుడు మ్యామ్ గ్రూప్ లో పెట్టింది, టైం టేబుల్ లో 10 అని ఉందా? ఉంది ఉంది, 10 o'clock ఉంది, 10 to 11, 11 to 12. ఇంకా నిద్ర లేచి ఉన్నారు మేడం అయితే. సచిన్ అలేన్ అయితే పొద్దున్న 7 గంటలకు ఫోన్ చేశాడు మ్యామ్, వాడు క్లాస్ ఎప్పుడైతే అని అన్ని రెడీగా పెట్టుకుంటాడు, టేబుల్ బుక్ పెన్ అన్ని. క్లాస్ కాబే ఏ మేడం మిస్సింగ్ రా తెలియదా, ఏం కాదు వీడియో ఆఫ్ చేసిన అలేన్. వీడియో రికార్డ్ అవుతుంది, నువ్వు మాట్లాడింది అంతా రికార్డ్ అయ్యి టీమ్ స్పెక్ లో పెట్టినప్పుడు అక్కడ కూడా కనిపిస్తుంది. ఇష్టం మ్యూట్ చేసుకో, దుప్పాడు కప్పుకోమని చెప్పలే, మూట్ లో పెట్టుకోమని చెప్పింది. I'll share you some screen here. You look at it. Okay. Wait a second. Share the screen. Yeah. See, can you find the screen? Automobile and environment ani on ma'am. Yes madam. See, here and there you will find few abbreviations. You first note down these abbreviations, gurtu pettukuna sare. Okay, small small abbreviations. BS means Bharat Standard. Okay, అబ్రివేషన్స్ ఏం కనిపెట్టలే, ఓన్లీ ఆటోమొబైల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంట్రొడక్షన్ కొంచెం ఒక 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, నేను హైలైట్ చేసి పెట్టాను చూడండి, భారత్ స్టాండర్డ్ బిఎస్. ఏడుంది మేడం అది, ఇదిగో భారత్ స్టాండర్డ్ బిఎస్ కింద, ఇదిగో హైలైట్ చేశారు కదా, హైలైట్ చేశారు కనిపిస్తుంది కనిపిస్తుంది. భారత్ స్టాండర్డ్ అంటే బిఎస్, పియూసి అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్. ఓకే, సో భారత్ స్టాండర్డ్ ఇస్ ఎ స్టాండర్డ్ విచ్ వి యూస్ ఇన్ ఇండియా. ఓకే, ప్రీవియస్లీ వి యూస్డ్ టు హావ్ బిఎస్ 4 స్టాండర్డ్స్ అండ్ ప్రెసెంట్లీ వి ఆర్ యూజింగ్ బిఎస్ 6 స్టాండర్డ్స్. యా 6 బిఎస్ 6 రా ఎరవా. అవును అవును. సో దిస్ ఇస్ వన్ ఒక్క నిమిషం, ఇంకా నువ్వు అన్ని రాసుకుంటూ కూర్చో, వీడియో చేస్తాం 2 గంటలు. స్క్రీన్ షాట్లు తీసుకోరా? లేదు, నేను మీకు నోట్స్ మెయిల్ పెడతానుగా, గ్రూప్ లో పెడతా. ఓకే.
Okay, PUC is pollution under control. See, you'll have another standard called EU standards, but we don't have this in India. This will be in foreign countries. EU standards, ante European Union standards. Okay. So this is a definition of pollution. Pollution is an undesirable change in physical, chemical, or biological characteristics of air, land, water, or soil. Okay, in order to control this pollution, the government of India has passed a Environmental Protection Act in 1986. 90 years gurtu pettukondi, 1986. PUC, ma'am. Environmental Protection Act, 1986. PUC, pollution under control. Environment Protection Act 1986. Okay, ma'am. Okay, so now what happened is previously we used to have different standards, Bharat standards, say 1, 2, 3, ala, we have different standards. So here there is a variation in the composition of fuel. It means previously there used to be so much of lead content in it, so much of nitrogen and sulfur contents in the fuel. And with the change in the standards, they have made few changes in the vehicle standards also. So as a part of that, they have made catalytic converters as a compulsory thing that should be fitted into the vehicles. Catalytic converters mean figure chupistanu. Wait a second. Ma'am, catalytic converters ante enti ma'am? See, can you see the screen? Kanipistundi the screen paina? No, ma'am. Okay, wait a second. Kanipinchinda? No. No, na. Leave. HCCO NOx. This is catalytic converter. Wherever you have that emission pipe untunda kinda, exhaust gases pipe. Bike ki, car ki, kinda untundi ga. This will be fitted to that. Exhaustor. So that whatever the HC, CO and NO, whatever the oxides of carbon and nitrogen will be converted to CO2, N2 and H2O. It means we are reducing water, the pollution. Carbon dioxide, nitrogen. Means with the help of catalytic converter, ma'am, reducing the pollution. Okay, reduces. Emission untundi kada, exhaust gas is 5 degrees. These are the impurities which you get. Okay. Clear? So this catalytic converter has been made compulsory in the vehicles. Okay. Okay. In exhaust flow, and the pollution reduces also now. Okay. Now I'll go back to previous screen. So that has been made compulsory. So these catalytic converters are made with some expensive metals like platinum, palladium, rhodium and catalyst. So these are for reducing the poisonous gases. So as we all know, there is so much of pollution in Delhi. So as a result of this, public interest allegation was filed in Supreme Court of India in 1985. అంటే మా దగ్గర చాలా పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ చెయ్యండి అని. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలిగేషన్ అని 1985 లో ఫైన్ చేశారు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వాట్ హ్యాపెండ్ ఇస్ గవర్నమెంట్ టుక్ ఎ డెసిషన్ టు చేంజ్ ఆల్ ద వెహికల్స్ టు సిఎన్జి వెహికల్స్ బై 2022. దెన్ ది స్టార్టెడ్ రన్నింగ్ సిఎన్జి బస్సెస్. మనం రోడ్ పైన గ్రీన్ కలర్ బస్సెస్ కనిపిస్తాయి కదా, that is because of this. Yeah.
See, there are so many things written here and there. I'll mail you this notes. I'm just covering the important points. Okay. ఏ కంట్రీలో ఎప్పుడు ఏం ఇంప్లిమెంట్ అయింది అన్నది రాసుకున్నాను. See, EU standards, BS standards. What we are following is BS standards, Bharat standards. Okay. So now this pollution is because of incomplete burning of the fuel. Why improper burning of fuel occurs? When there is no proper combination of air and fuel. This is the first thing. ఎవరు రాస్తున్నారు నా స్క్రీన్ మీద? ఎవరు రాస్తున్నారు? అవును వచ్చింది కానీ మనకు ఆప్షన్ లేదు మ్యామ్, మాకు ఆప్షన్ ఉండదు. For the diesel vehicles, from April 1995, it made mandatory for fitting catalytic converters in new petrol passenger cars. So these cars were sold in Delhi, Kolkata, Mumbai, and Chennai, along with the supply of petroleum. See, when we are small, means nowadays we are not getting this type of petrol, but in those days, if there is smoke, we used to get itching in the eyes. That is the presence of excess of lead in the petrol. Okay, so this supplying of unleaded petroleum was later extended to all the major cities in the India. అంటే unleaded petrol లో lead quantity అనేది ఎక్కువ ఉంటుందంటారు మ్యామ్? ముందు ఎక్కువ ఉండేది, తగ్గించారు. ఓకే, so these are the standards. See, if you see previously, as I told you, we are using Bharat standards, Bharat standard 2, Bharat standard 3, and Bharat standard 4. These were the things which we have used previously, but from 2020 April, they have bought Bharat standard 6 to change the fuel standards. See, you can see here, this is some reference paper which I have got. If you look at this, yeah, can you see this emission targets table 3.1? Yes, ma'am. Okay, here you can find a table where you can find the changes that have made in Bharat standard 4 and Bharat standard 6. Can you see the screen? Yes, ma'am. Okay, see, there is a change in the limit of NO, nitrogen oxide. Okay, so they have reduced this nitrogen oxide standard, and they have given some limitation for particular material. See, carbon monoxide and hydrocarbons are kept same, but there is change in the emission of nitrogen oxide. Similarly, there is some change made for diesel also. So what we are presently following is Bharat standard 6. Okay, PM ante enti madam? Particular matter. Idigo, it is at the top, you see here. Kanipistunda? I'll highlight it, you see. Particulate matter. Okay, na kanipichindi. Okay, so this is the thing. So the standard of all the fuels means what should be the density, what should be the sulfur. So all these things means the standards which you have to maintain in the fuel are also given by the government in BS6. So you look at this table, table number 5.1. Yes, ma'am. Yeah, these are the standards which we have got in order to
design the vehicles. So presently, the latest vehicles which we are getting are made with Bharat Standard 6. Okay? Yes, ma'am. Yeah. You please be online for 2 minutes. I'll charge my laptop. అందుకనే నేను చూసేది ప్రొఫెషనల్ చూస్తున్నాను ఇక్కడ. అది చూడు ఇది బయటికి వెళ్ళిపోవడం, ఇది బయటికి బయటికి మళ్ళీ ఆయన చూద్దాం కొద్ది మీటర్ మళ్ళీ రవి సుధాకర్ ఎవరు మ్యామ్? మేడం రవి సుధాకర్ ఎవరు మేడం? పిఆర్ఓ సార్. పిఆర్ఓనా? These are the standards which we are following. Can you see the screen which we are seeing previously? Alain, can you see the screen? Yes, ma'am. I multiple choice can be seen. Yeah. I can put session 3 POC certification. Yeah. Right. What is POC? Pollution under control. What factors do we check when we are going for this pollution under control to take this POC certificate? Madam, I didn't get you, madam. What factors do they check when we go for getting POC certificate? They check about the pollution, madam. Enta density lo velthundi, enta bayatiki vastundi, pollution check chestaru, madam. Okay, inka? So మళ్ళా అది పియూసీ అది ఫిట్ అయి ఉందా లేదా చెక్ చేస్తారు వెహికల్ లో. దే చెక్ వెదర్ దేర్ ఇస్ ఎ క్యాటలిటిక్ కన్వర్టర్ ఆర్ నాట్. దే చెక్ వెదర్ దేర్ ఇస్ ఎ ఆక్సిజన్ సెన్సర్ ఆర్ నాట్. దే హావ్ టు చెక్ వెదర్ ఇగ్నిషన్ ఇస్ గోయింగ్ ఆన్ ప్రాపర్లీ ఆర్ నాట్. దే హావ్ టు చెక్ అవుట్ ద ఎమిషన్ గ్యాసెస్. ఇట్ మీన్స్ వాట్ డెన్సిటీ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ యూ హ్యావ్, వాట్ డెన్సిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యూ హ్యావ్, వాట్ రేషియో ఆఫ్ అన్బర్న్డ్ గ్యాసెస్ ఆర్ కమింగ్ అవుట్. So all these things they have to check before they are giving us a POC certificate. Okay, but we don't check all these things, right? So there are some ways for reducing this POC. So here are the ways. Keep car 1 day off in a week. It means it is for reducing the pollution. Recently we have seen in Delhi that one day they have sent even number of cars outside and another day they have sent odd numbered cars. Like based on the number on the number plate, right? Do you remember? Yes, ma'am. And this is for reducing pollution. But here there are few measures which we have to take in order to reduce the pollution in our surroundings. Next is carpooling. Carpooling is where we share the car. See, if you and me want to go to same destination, instead of using two different vehicles, let us go on same vehicle. Okay. Next, using bicycle for short distances. It means instead of using cars and all, let us take some alternative measures where we reduce the pollution. Next, maintaining the vehicle properly. It means keeping all the engines and all clear. It means ignition should take place properly. Your catalytic converter should work properly and all these things. It means you have to reduce the emissions. Next, using public transport to commute. Delhi Metro is the best example of controlling pollution and providing comfort to the public. So, ma'am, adi commute ante enti ma'am? Using public transport to commute ante? To travel ani. Okay. See, this is a note which I'm referring. I'll share you this note and the PDF which you have seen, the published paper. Okay, another thing is we have to discuss about different types of fuels which we use in the cars. What fuels we are presently using in the cars? Diesel, petrol. Inka? Ippudu electrical recently start ayindi. Adi kaakunda
ఇంకా సిఎన్జి కూడా దట్ ట్రై సిఎన్జి ఓకే ఇంకా ఇప్పుడు మన ఎకో కార్ట్ అని చెప్పేసి మన కాలేజ్ లో కూడా ఉంటుంది దానికి కూడా మనం మిక్చర్ ఆఫ్ ఇది వాడుతున్నాం కెరోసిన్ పెట్రోల్ మ్యామ్ ఇప్పుడు స్టాండర్డ్ వెహికల్ మెయింటెనెన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు మ్యామ్ స్టాండర్డ్ వెహికల్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అన్ని చెక్ చేసుకోవాలి శోభన్ లైక్ అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి ఎలా ఇస్తారు అంటున్నావా మన దగ్గరికి వచ్చాక మనం ఎలా చూసుకోవాలి అంటున్నావా వాళ్ళు ఎలా చెక్ చేస్తారు ఆహా యాక్చువల్ గా వాళ్ళు ప్రతిదీ సెన్స్ చేయాలి అంటే ఎంత టైప్ ఎంత అంటే పియూసీ దగ్గరికి వెళ్ళావనుకో ఫర్ ఎగ్జాంపుల్ పియూసీ లో వాళ్ళు ఇవన్నీ వాళ్ళ దగ్గర మిషన్ పెట్టుకుని ఎంత ఆక్సిజన్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎంత నైట్రోజన్ అట్లా ఏవేవి ఎంత క్వాంటిటీలో బయటకు వస్తున్నాయి అనేది వాళ్ళు చెక్ చేయాలి యాక్చువల్ గా అంటే ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ఎనీ పొల్యూటెంట్ మోర్ దెన్ లిమిట్ దెన్ ఇట్ ఇంప్లైస్ దట్ దెర్ ఈస్ ఇంప్రాపర్ ఫ్యూయల్ ఆర్ ఎల్స్ దెర్ ఈస్ ఇంప్రాపర్ ఇగ్నిషన్ ఆఫ్ ఫ్యూయల్ ఇట్ మీన్స్ దెర్ ఈస్ యువర్ ఇంజిన్ ఇస్ నాట్ ఇన్ ప్రాపర్ కండిషన్ అది ఇన్ కేస్ ఆఫ్ ఎమిషన్ గ్యాసెస్ లో లేదు మనం మొత్తం కారు అవన్నీ చూసుకోవాలి అంటే నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను కదా ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది అది మొత్తం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి అందులో సాఫ్ట్వేర్ తో లోడ్ అయి ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ తెలుస్తుంది అని చెప్పాను మీకు గుర్తులేదు ఏం గుర్తుంటది మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గుర్తులేదా రివిజన్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంకోసారి చెప్తాలే మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దగ్గర ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది సో ఇంజిన్ ఫ్యూయల్ సప్లై లో కానివ్వండి ఆక్సిజన్ సప్లై లేకపోతే ఇగ్నిషన్ లేకపోతే ఏదైనా ఇంప్రాపర్ అక్కడ ఇగ్నిషన్ సిస్టమ్ లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంజిన్ కంట్రోల్ యూనిట్ దగ్గర టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి అండర్స్టూడ్ ఇప్పుడు ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను మీకు మీకు ఏమన్నా కనిపిస్తుందా ఆన్లైన్ స్క్రీన్ నో మ్యామ్ కనిపిస్తుంది నేను ఆటోమొబైల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అని కనిపిస్తుంది కార్ బైబిల్స్ ఒక్క నిమిషం ఉండండి ఫోన్ వస్తుంది ఇంకొక స్క్రీన్ ఒక్క నిమిషం కెన్ యు సీ ది స్క్రీన్ కార్ బైబిల్ ఉందా కార్ బైబిల్స్ yes ma'am see here you have different types of fuels actually I tried to copy this data but I could not copy what I'll do is I'll copy paste the link there is some very nice data information present in this site so here what he want to tell us is we used to use diesel actually he started with gasoline okay we have gasoline previously in 1990s we used to use this gasoline but because of higher levels of carbon dioxide produced we stopped using this gasoline now it has almost become an outdated product okay next we came for diesel we are presently using though there is less amount of carbon dioxide emission because of this but it gives us so much of nitrous oxide okay that is about diesel next to liquefied petroleum means whatever the petroleum we are using this is okay petroleum is of no problem we can use petroleum and but the thing is they're mixing a kind of propane in it it is not purely sulfide inka chala unnai there are few many things the butane ethane propylene so these things are usually mixed in petrol next one is compressed natural gas this is the best source because we don't get pollution to this whatever the green color buses which we are finding is filled with this CNG next one is ethanol so this is a fuel which we are frequently using in some countries like US UK in those things the major source of source means the fuel source for running the vehicles is ethanol Okay. Next one is biodiesel. Biodiesel is a good one, but previously we used to use palm oil.
బట్ బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్ పొల్యూషన్ ఎక్కువ మేడం, పొల్యూషన్ ఎక్కువ ఉంటాయి మేడం. నో నో, ఇన్ బయోడీజిల్ వి డోంట్ గెట్ పొల్యూషన్. Previously, we used to use biodiesel, but now because of deforestation and less availability of palm trees, the percentage of usage of biodiesel has been reduced. Okay? So, these are the different types of fuels which we use. That's it. So, this is about different types of fuels which we use, the standards which we have. Yeah, can you see the screen which I am sharing now? Wait. Yeah. Mira, the link ఒకసారి WhatsApp లో పెట్టేసి అయిపోతుంది మేడం. Yeah, okay. See, this is a note which I am following. Okay, here you have the definition of what pollution, what pollution, which year we got which act, and what pollution standards we are presently using. The definition of all. Like what is catalytic converter, what is pollution, what material do we use for catalytic converter, okay, which case has been filed in which year because of this pollution, okay, what different types of pollutions we use, which standard has come in which year, okay, what pollutants do we get, like see here, carbon dioxide, sulfur dioxide, so all these things are different types of pollutants which we got in which year, which standard has been implemented to which city. Okay, see, EU standards are implemented in US and other foreign countries. In India we use Bharat standard. Okay, the phone is on. Mine's on phone. Okay, so in which year we got unleaded petroleum? In 1995 they started supplying unleaded petroleum in India. So all these things, whatever I have explained you now, everything is written in this. Okay. Ma'am, I questions were better, ma'am. So ma'am. Yeah, I'll keep this. Okay. What things we have to do in order to control the pollution? So these are the measures. So we have discussed all these things. And next I'll share you even the screen. It means what changes we have brought from. BS4 to BS6. Okay. Okay. These are the things. And next, what fuels do we use for cars? So let me show you the syllabus copy of automobile. We have finished this 5th unit. I've been there, madam. 5th unit, ante chinnadi. Syllabus. Yeah. See. Emissions from automobile, pollution standards, national and international, pollution control techniques. Can you see the screen? No, madam. No, madam. Yes, ma'am. Madam. Ambition. Pollution ambition, are you? Wait a second. Yeah, can you see now? No, madam. Yes, madam. Yeah. Emissions from automobile, pollution standards, national and international, pollution control techniques, multi-point fuel injection for SI engines. I have explained this in the class. During the revision class, I'll explain you once again. Okay. Common rail diesel injection system, energy alternatives, like different types of fuels which we use, solar, photovoltaic, hydrogen, biomass, alcohols, LPG, CNG, liquid fuels, gaseous fuels. Hydrogen as fuel for IC engine, their merits, demerits, standard vehicle maintenance and practice. Okay. And so what? Hydrogen biomass. One need ki separate engines unte madam. Lekapothe. Then engine anke diesel engine, diesel ne, petrol engine, petrol e. Like that we have separate engines for everything. But for few vehicles there is a chance of converting. Like. If solar energy is not available, you can go for petrol or diesel like that. But engines are separate. No, so what different types of fuels we are using? What are its advantages? What are its limitations? See, I have just shared you some screen, right? I explained you both.
when we have used and what demerit it got. Okay. Yeah, same thing you have to write. Okay. Clear? Okay, madam. Any doubts still here? No. Okay. Fine. I'll share this notes in your group. Okay? Okay, madam. Ask all your friends to be online when online classes are going on, because even faculty will feel difficult to teach 3-4 students, right? కదా కొంచెం ఎక్కువ మంది ఉండడానికి ట్రై చేయండి. మ్యామ్ 10:00 అందరు లేచే టైం. సరే 1:00 అట్లయితే ఉంటారా? 2:00 ఉంది కదా మ్యామ్ క్లాస్ ఉంది, మీరు ఇట్లా ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉండేటట్టు అయితే. అరే ఈ రోజు లేదు, 10 వరకే. మళ్ళీ 1:00 2:00 ఉండాలి. సరే విల్ 2-3 I'll try to upload it. Only 2-3, yeah, ma'am. 2-3. Automatically 2-3. 2-3. Even next class, Vijay sir. Okay. Okay. Shall I wind up the meeting? Okay. Okay, ma'am. Okay, ma'am. Bye. Bye. Ma'am, ma'am. Bye. Chep. మ్యామ్ ఇది మాకు ప్రాజెక్ట్ గురించి ఏంటి మ్యామ్? అది విషయాలు డాక్యుమెంటేషన్ చేయాలి. మీ గైడ్స్ కి పంపించండి. మీ గైడ్స్ ఏమో వాళ్ళ మెయిల్ లో నుంచి హెచ్ఓడి కి మెయిల్ పెట్టాలి. డాక్యుమెంటేషన్ ఆఫ్ వాట్ ఎవర్ యు హావ్ ఫినిష్డ్ టిల్ నౌ. అంటే ప్రెజెంట్ అయితే ల్యాప్టాప్స్ కినే లేవు మ్యామ్, అందుకే. నలుగురు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ లేదా? ఊర్లో వెళ్తారు మ్యామ్, ల్యాప్టాప్స్ వాళ్ళ హాస్టల్స్ లో ఉన్నాయంట. See, soon after opening the college, they ask you to submit the document. You'll feel difficult to make the document in 1 or 2 days, and it becomes for you to go to your guide, make corrections, and again resubmit. So there is lot of process after completing your documentation. Ante madam, documentation ante mottham A to Z ah? Lepothe meeru meer ekkada work chesaro akkada work project evardi vaaru ee particular guide ni ippudu mee guide nen kabatti nu naatone maatladu veelaki guide vere kabatti guide suggestion patti meer ekkada work chesaro akkada work if not id raayandi. అంటే ఏంటి అంటే ఒకవేళ కాలేజ్ స్టార్ట్ అవ్వగానే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి అంటే ఇబ్బంది పడకుండా సబ్మిట్ చేసేటట్టుగా రెడీగా పెట్టుకోండి. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? తినాలి మేడం, ఆకలేదు. మీటింగ్ అయిపోయారు అందరు. బాయ్ మేడం.